సినీ సంగీత లోకాన్ని పరవశింపజేసిన గాయకులలో వాణి జయరాం ఒకరు. తన గాత్రంలోని మాధుర్యంతో మొదట ఉత్తరాదిని పులకరింపజేశారు. ఆ తర్వాత దక్షిణాదిన ఎన్నో పాటలతో మైమర్పించారు. నేపథ్య గానంలో ఆమె బాణి ప్రత్యేకమైంది. జాతీయ ఉత్తమ గాయనిగా 3 సార్లు అవార్డు అందుకున్న ఆమె ఫిలింఫేర్ లైఫ్ టైం అవార్డు సొంతం చేసుకున్నారు. ఇటీవల నార్త్ అమెరికా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. వందలాది పాటలతో ఆల్బమ్స్తో ఆమె స్వరం సంగీతాభిమానులకు నిత్య నూతనం. స్వాతి కిరణంలోని ఆనత నియరా, కొండ కోనల్లో లోయల్లో, జాలిగా జాబిలమ్మ తదితర పాటలు ఆమె గాత్రంలోని మధురామృతానికి మచ్చు తునకలు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లో వాణి జయరాం పాటకు సంగీత ప్రియులు పట్టాభిషేకం చేశారు. కె బాలచందర్, అపూర్వ రాగంగల్ చిత్ర వాణి జయరాం ను జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు అందుకునేలా చేసింది. ఆ తర్వాత కె విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం, స్వాతి కిరణం చిత్రాల ద్వారా మరో 2 సార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. తాజాగా ప్రఖ్యాత గాయని వాణి జయరాం భర్త జయరాం సోమవారం ఉదయం చెన్నై సమీపంలోని వేల్లూరులో కన్నుమూశారు. వేల్లూరుకు చెందిన వాణి జయరాం అసలు పేరు కలైవాణి. వివాహానంతరం తన పేరులోని వాణికి భర్త పేరును చేర్చుకుని వాణి జయరాం గా మార్చుకున్నారు. ఆయన వాణి జయరాం ను గాయనిగా ఎంతగానో ప్రోత్సహించారు. వివాహానంతరం వాణి జయరాం భర్తతో కలిసి కొంతకాలం ముంబైలో మకాం పెట్టారు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయరాం సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.